హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్ ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ ఐటెంను ప్రిపేర్ చేసుకుందాము అవి ఏంటంటే కారపు చెక్కలు ఇవి చాలా టేస్టీగాను చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉంటే చాలు ఈజీగా మనం ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికోసం కావాల్సిన పదార్థాలని చూద్దాము ఈ స్పైసీ చెక్కలను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి రైస్ ఫ్లోర్ ఒక కప్పు సాల్ట్ హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది మనము ఈ చెక్కల్లోనికి జీలకర్రని ఎక్కువ యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు బియ్య పిండిని ఒక బౌల్లోకి వేసుకుని దానిలోకి ఫస్ట్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ నేను హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే నాకు సరిపోతుంది ఈ మూడు యాడ్ చేసి కొంచెం పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లూజ్గా కాకుండా మనం చపాతి పిండి తయారు చేసుకుంటాం కదా చపాతీల కోసం ఆ విధంగా పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి ఓకే అండి ఈ పిండిని రౌండ్గా చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ మనము కవర్ మీద కానీ లేదంటే అరిటాక్ మీద అయినా సరే ఆయిల్ని కానీ వాటర్ని కానీ టచ్ చేస్తూ చక్కగా రౌండ్గా చెక్కల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలాగా నేను మొత్తం చెక్కలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను ఈ చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి సన్నగా చేసుకుంటేనే మనకి చక్కగా ఆయిల్లో వేయంగానే పొంగుతాయి దీనికోసం మనం ఆయిల్ని కొంచెం బాగా కాగనివ్వాలి అలా కాగిన తర్వాత మాత్రమే మనం చెక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ మరిగిపోయింది ఇలా మరిగిన ఆయిల్లోనికి ఒక్కొక్క చెక్కని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగకుండా వేస్తే చెక్కలు పొంగవు ఇలా కాగిన తర్వాత వేస్తే చెక్కలు మనకి బాగా మంచిగా పొంగుతాయి కరకరలాడుతూ వస్తాయి అందుకోసం మనం ఆయిల్ని కొంచెం బాగా కాగనివ్వాలి ఓకే అండి నేను ఈ విధంగా చెక్కలన్నిటిని ఆయిల్లో యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం జీలకర్ర వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కరకరలాడే చెక్కలు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ సాంబారు రసం అలాంటివి చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్గా కానీ ఈ చెక్కలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చెక్కలన్నీ వేగిపోయాయి మనం ఆయిల్ నుంచి చెక్కలని అవాయిడ్ చేసేసుకుని ఒక టిష్యూ మీద వేసుకుని ఆయిల్ని అవాయిడ్ చేసుకోవాలి ఆయిల్లాగా ఉంటాయి కానీ చెక్కలు కనిపిస్తూ కానీ ఆయిల్ అయితే ఉండదు చక్కగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ ఏమి ఉండదు ఓకే అండి చెక్కల్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసుకున్నాను చూసారు కానీ చక్కగా పొంగి అయి చెక్కలు ఒకసారి ప్రెస్ చేసి చూద్దాము ఇవి ఇలా అనగానే అలా విరిగిపోతున్నాయి ఇవి చాలా చాలా కరకరలాడుతూ ఉంటాయి నేను చేసిన ఈ చెక్కలు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చెక్కలు చాలా బాగుంటాయి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజు కుకింగ్ ఛానల్ నేను పెట్టే వీడియోలను చివరి వరకు చూసి నాకు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్